Hi students, today we are discussing about second unit in STM, means software testing methodologies. The second unit name is transaction flow testing. First we have to know the what is transaction flow. Transaction flow, it is a set of statements or unit of work are handled by the system user. So the main definition of the transaction flow is it is a set of statements or unit of work are handled by the system user. System user ane vaadu set of statements in kaani lekapothe combined ante unit of work in kaani handle chesthe daanni manam transaction flow an antam. Already we know what is testing. Testing is nothing but to test the applications. If any error is occur, the testing will be conducted. For example, we can create any applications. So if there is any occur or not, if any occur is present, we will send it to the developer. If any error is not occur, so we will send to the maintenance team. So we test the application, it works properly or not. The main definition of the testing is okay. The next, the example of the testing transaction flow is ATM machines. ATM machines are in just some first pin email send us. If you pin it, email it, sorry, pin it, password it. So if pin the password correct, I think that monkey. Amount details अवन्नी process next process अडुगुतुंदी. If in case pin wrong अयिना सरे password wrong अयिना सरे मनकि अदि accept चेयदु. User point of view लो मनकि only just pin password इच्चि process चेसुकुंटुन्नाम. But system point of view लो इंदि दींट्लो इदि गानि process अव्वालंटे मनकि number of steps अने उंटायि. So ఒక step తర్వాత ఒకటి ఒక step తర్వాత ఒకటి యాక్సెస్ చేసుకొని మనకి ఈ ఇన్పుట్ కింద తీసుకొని అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. So మనకి ఇన్పుట్ ఇవ్వకుండా అవుట్పుట్ అనేది రాదు కదా. So మీరు ఇన్పుట్ అనేది ప్రాపర్ గా ఇస్తే మనకి అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్ గా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ పిన్ పాస్వర్డ్ రాంగ్ టైప్ చేశారంటే ఏమవుతుంది, మనకి మెసేజ్ అనేది డిస్ప్లే చేస్తుంది, ప్లీజ్ ఎంటర్ ద కరెక్ట్ పిన్ ఆర్ ప్లీజ్ ఎంటర్ ద కరెక్ట్ పాస్వర్డ్. సో ఇట్ విల్ డిస్ప్లే ద మెసేజ్. ద మెయిన్ ట్రాన్సాక్షన్ థీమ్ ఈస్ వి కెన్ ట్రాన్స్ఫర్ ద అమౌంట్ ఆర్ ఫైల్స్ ఎనీ థింగ్ వి కెన్ ట్రాన్స్ఫర్ ఇట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. So the main examples are ATM machines, online transactions, or air reservation tickets, railway tickets, like this number of applications are there. Okay, the next point is transaction flow lo manki number of operations ane untayi. Aa operations annitini kuda evaru handle chestarante system user ane vaadu handle chestaru. Number of operations are there, and every transaction flow has starting point and ending point. ట్రాన్సాక్షన్స్ ఫ్లోస్ కూడా మనకి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. సో ఇది మధ్యలో జరిగేదంతా ప్రాసెస్. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఈ ట్రాన్సాక్షన్ ఫ్లోలో మనకి ఈ రికార్డ్స్ అనే రికార్డ్లో స్టోర్ అయి ఉంటుంది. రికార్డ్లో స్టోర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇదే లాగ్ ఆఫ్ అయిపోతుంది అన్నమాట.
మనం లాగౌట్ చేయకుండానే పర్టిక్యులర్ టైం ని వేస్ట్ చేసుకుని ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతుంది. ఈ లాగౌట్ అయిపోయిన ముందే మనకి ఈ మన ట్రాన్సాక్షన్ జరిగే ప్రాసెస్ అంతా రికార్డ్ అయి ఉంటుంది. సో ద మెయిన్ థీమ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ టు ఇట్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ యూనిట్ ఆఫ్ వర్క్ ఆర్ హ్యాండిల్ బై ద సిస్టమ్ యూజర్. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. నౌ వీఆర్ డిస్కసింగ్ ద సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ ద ట్రాన్సాక్షన్ ఫ్లో. మనం ఏదైనా ఆన్లైన్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మీరు ఇన్పుట్ అనేది ప్రొవైడ్ చేయాలి సిస్టమ్కి. సిస్టమ్కి ఇన్పుట్ ప్రొవైడ్ చేసిన తర్వాత యాక్సెప్ట్ ద ఇన్పుట్, ఆ ఇన్పుట్ని యాక్సెప్ట్ చేయాలి సిస్టమ్. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ ట్రాన్స్మిట్ ద ఎక్నాలజ్మెంట్ టు ద యూజర్. యూజర్కి ఎక్నాలజ్మెంట్ని పంపించాలి. ఎక్నాలజ్మెంట్ పంపించిన తర్వాత యూజర్ ఇచ్చే డైరెక్షన్స్ ఉంటాయి కదా, యూజర్ కొన్ని డైరెక్షన్స్ ప్రొవైడ్ చేస్తారు. యూజర్ సెండ్ ద డైరెక్షన్స్, ఆ డైరెక్షన్స్ బేస్ చేసుకుని సెర్చ్ ద ఫైల్, ఫైల్ని సెర్చ్ చేసి ఇన్పుట్ని యాక్సెప్ట్ చేసి ఆ ఫైల్ని అప్డేట్ ద ఫైల్, ఫైల్ని అప్డేట్ చేసి మనకి ట్రాన్స్మిట్ ద అవుట్పుట్, ట్రాన్స్మిట్ ద అవుట్పుట్, అవుట్పుట్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది, స్టార్ట్ చేసుకుని మనకి ఇన్పుట్ని ప్రొవైడ్ చేసి ఆ ఇన్పుట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎక్నాలజ్మెంట్ని యూజర్కి పంపిస్తుంది. యూజర్ పంపించిన తర్వాత యూజర్ డైరెక్షన్స్, యూజర్ ఇచ్చిన డైరెక్షన్స్ బేస్ చేసుకుని ఆ ఫైల్ని సెర్చ్ చేస్తాం. ఆ ఫైల్ అంటే పర్టికులర్గా మీరు ఒక ఫైల్ నేమ్ ఇచ్చారు, ఆ ఫైల్ నేమ్ ఏదైనా ఒక నేమ్తో సేవ్ చేసుకున్నారు. ఆ ఫైల్ నేమ్తో సేవ్ చేసుకున్నప్పుడు మనకి పర్టికులర్గా ఆ ఫైల్ ఎక్కడుందో సిస్టమ్ సెర్చ్ చేయాలంటే మనం ఇచ్చిన డైరెక్షన్స్ బేస్ చేసుకుని ఆ సిస్టమ్ అనేది సెర్చ్ చేసి మనకి ఆ ఫైల్ని అప్డేట్ చేసి మనకి అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. అంటే ఆ ఫైల్ని, ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని మనకి ట్రాన్స్మిట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏం చేస్తుంది, మనకి అవుట్పుట్ని ట్రాన్స్మిట్ చేసిన తర్వాత రికార్డ్ ద రిజల్ట్, రిజల్ట్ని రికార్డ్ చేసి క్లియర్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా అది క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ మనకి మనకి ఏదైనా డేటా రిట్రీవ్ చేసుకోవాలన్నా లేకపోతే ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా కూడా మనకి న్యూ పేజ్తో స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఆటోమేటిక్గా నెక్స్ట్ ఎండింగ్ స్టార్ట్ ఎలా అయిందో ఎండింగ్ ఆటోమేటిక్గా అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఆన్లైన్ రిట్రీవల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఈ ట్రాన్సాక్షన్ ఫ్లో అనేది ఎలా అక్కర్ అవుతుందంటే మనకి దీంట్లో మనకి స్ట్రక్చరల్ ఆర్ బిహేవియరల్ ఫంక్షన్స్ ఆఫ్ ద సిస్టమ్. సిస్టమ్ యొక్క స్ట్రక్చరల్ని, సిస్టమ్ యొక్క సిస్టమ్ యొక్క స్ట్రక్చరల్ ఆర్ బిహేవియరల్ ఫంక్షన్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఇన్పుట్ని కన్సిడర్ చేశారు, ఇన్పుట్ తీసుకున్నారు. ఈ ఇన్పుట్ అనేది మనకి ఎస్ అయినా అవ్వచ్చు లేకపోతే నో అయినా అవ్వచ్చు. దీన్ని మనం డెసిషన్ బాక్స్ అని అంటాం. సో ఈ డెసిషన్ బాక్స్లో మీరు ఏదైనా ఒక కండిషన్ని రాశారు, అంటే ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ జీరో అని ఒక కండిషన్ రాశారనుకో. ఒక కండిషన్ రాస్తే ఇది ఏ గ్రేటర్ దెన్ జీరో అయితే ఎస్ అని లేకపోతే నో అని ఉంటుంది. సో ఎస్ అయితే ఇది ఏం చేస్తుంది, ప్రాసెస్ చెయ్యి. సో ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయి, దాన్ని P1 కింద కన్సిడర్ చేశాను. అండ్ ఈ ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ టూ, ప్రాసెస్ టూ ప్రొడ్యూస్ చేసి చేసిన తర్వాత మనకి అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేయి.
also produce chestundi. If in case idi gaani ee condition gaani wrong aithe maniki ikkado cancel ayipomani cheptam. So for example meer edaina oka ATM password gaani lekapothe email id isukunnaru email id lo idi password gaani lekapothe meer email id icharu ee email id correct aithe maniki enter ayi password adugutundi. Password adigina tarvata mee web page lo kelli meeku kavalsina output ni produce chestundi. If in case ఈమెయిల్ ఐడి కనుక మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి రాంగ్ అయితే ఇది ఏం చేస్తుంది నో అని చెప్పి నో అని ఆటోమేటిక్గా ఆ పేజ్ని క్యాన్సిల్ చేసి ప్లీజ్ ఎంటర్ ద కరెక్ట్ ఈమెయిల్ ఐడి సో కరెక్ట్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి అని చెప్పి మళ్ళీ మనకి అగైన్ ప్రాసెస్ అనేది ఇస్తుంది సో ఈ ఈమెయిల్ ఐడి కరెక్ట్ అయింది కరెక్ట్ అయిన తర్వాత ఈ పిన్ కేస్ మీ పాస్వర్డ్ నెక్స్ట్ ఏమడుగుతుంది పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ అనేది రాంగ్ ఇస్తే అగైన్ ఇట్ విల్ గో టు ద స్టెప్ 2 ఇక్కడ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయి అగైన్ ఇట్ విల్ షోస్ ద ప్లీజ్ ఎంటర్ ద కరెక్ట్ పాస్వర్డ్ సో ఇది ఎన్ని టైమ్స్ అయితే లూప్ రిపీట్ అవుతుంది మీరు ఇచ్చిన కండిషన్స్ ని బేస్ చేసుకుని దీంట్లో నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి సో దీన్నే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ టోటల్గా యూనిట్ ఆఫ్ వర్క్ ఇది మొత్తం కంబైన్ అయితేనే మనకి మనం ఇచ్చిన అవుట్పుట్కి మనకి పర్టికులర్ మనం ఇచ్చిన ఇన్పుట్కి మనకి పర్టికులర్ అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ఈ దీన్నే ట్రాన్స్